హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇండియా వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అన్నమాట. నేను మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళాను అన్నమాట. నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళాము. నేను ఇండియా వెళ్ళిన ప్రతిసారి ఈ గుడికి మాత్రం తప్పకుండా వెళ్తాను. ఆ గుడిలో ప్రతి మంగళవారం పూజ జరుగుతుంది. పూజ చేయించుకున్న వాళ్ళే అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ రోజు మేము పూజ ముందే బుక్ చేసుకున్నామన్నమాట. మేము పూజ చేయించుకోవాల్సింది ఉంది, బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను ఆ రోజు పూజ చేయించుకోలేకపోయాను. సో మా స్లాట్ వచ్చి ఇంకొకళ్ళు చేయించుకున్నారన్నమాట. కాకపోతే మా బావగారు పూజ చేయించుకుందామని అనుకున్నావు కదా, సో గుడికి వచ్చి వెళ్ళు అని చెప్పారు. ఇంకా ఆ రోజు గుడికి వెళ్ళాము. ఆ రోజు పంతులు గారు మాతో కూడా పూజ చేయించారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ మా బావగారు ఫోన్లో ఉండిపోయాయి, నేను తీసుకోవడం మర్చిపోయానన్నమాట. అండ్ ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత మేము భోజనం చేయడానికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదానం కూడా చేస్తారు. యాక్చువల్గా ఇది విలేజ్ అన్నమాట, సో చాలామంది ఆ టెంపుల్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం అవుతుందని 5-6 ఇయర్స్ బ్యాక్ ఈ అన్నదానం స్టార్ట్ చేశారన్నమాట. ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళే ఎక్కువగా మనీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చింది సరిపోకపోతే దేవుడు మనీ కూడా వాడి అన్నదానం చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం చాలా వెరైటీస్ కూడా చేయిస్తారు. 3-4 కర్రీస్ అలా చేయిస్తారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా మా బావగారు కూడా దగ్గరుండి అన్నీ చూసుకుంటారన్నమాట. వంటలు చేసేటప్పుడు అవన్నీ కూడా అంతా సరిగ్గా జరుగుతుందా లేదా అని కూడా ఎవ్రీ వీక్ చూసుకుంటూ ఉంటారు. అక్క కూడా ఇక్కడే భోజనం చేస్తున్నామని ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని కర్రీస్ చేయించింది అన్నమాట. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా ఫుల్ అయిపోయింది మాకు అక్కడే. ఇంకా టెంపుల్ దగ్గర మా భోజనం అయ్యేసరికి ఇంకా వర్షం పడుతూ ఉంది. ఇంకా అక్కడే చాలాసేపు ఉండిపోయాము. ఈ నాగేంద్ర స్వామి గుడి గురించి కూడా నేను చెప్పమన్నాను, సో మా బావగారు చెప్పారన్నమాట. అది కూడా రికార్డ్ చేశాను. ఎంతో మంది భక్తులు మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం, స్వామి మహత్యం స్వయంభూ అయినా ఇక్కడ వచ్చిన స్థల మహత్యం ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళకి శుభం కలుగుతుంది. పనులు అవ్వకపోయినా, అలా పెళ్లి కాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు కాకపోయినా, అలాగా ప్రతి ఒక్కదానికి సమస్య కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే ప్రశాంతంగా 9 వారాల లోపల, 7 వారాలు కానీ 9 వారాల గారి లోపల తప్పనిసరిగా ఇక్కడ పని జరుగుతుందని చెప్పి అందరికీ ఇక్కడ భక్తులంతా కూడా నమ్మకం. ప్రతి మంగళవారం కూడా వచ్చిన భక్తులందరికీ ఇక్కడ వచ్చిన భక్తుల ఆర్థిక సాయంతో 700 నుంచి 900 మందికి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ భోజనం వసతి చేస్తున్నాం. పెళ్లి భోజనాన్ని మించి ఇక్కడ ఉల్లిపాయ లేకుండా స్వామివారికి ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా భోజనాలు అయి పెడుతున్నాం. అలాగే అలాగే షష్ఠి సుప్రీణ షష్ఠికి సుమారు 5000 మంది భోజనం చేస్తారు. ఇక్కడ నాగజ్యోతికి కూడా ఇక్కడ ప్రసిద్ధి. నాగజ్యోతికి కూడా ఒక 8000 మందికి ఇక్కడ అన్నప్రసాదం అందిస్తాం. అలాగే ఈ స్వామి సేవలో ఉన్నందుకు మాకు పూర్వజన సుత్రం అనుకుంటూ ఎప్పుడూ సేవ చేసుకుంటూ ఉంటాం. టెంపుల్ నుండి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ అక్క వాళ్ళది హోమ్ టూర్ అలా చేయలేదు, కానీ నేను తన ఇంట్లో టాంజోర్ పెయింటింగ్స్ ఉంటాయి, తనకి ఇంట్రెస్ట్ అన్నమాట కలెక్ట్ చేయడము. సో నేను కొన్ని టాంజోర్ పెయింటింగ్స్ వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను.
వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అయితే చాలా బాగుంటుంది, అసలు చాలా బాగా వచ్చింది అన్నమాట వర్క్ అంతా కూడా. అండ్ వెంకటేశ్వర స్వామి ఫేస్ కూడా నవ్వుతున్నట్టు అలా అనిపిస్తుంది. తనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము, సో తనకి ఈ ఫ్రేమ్ అంటే కూడా బాగా ఇష్టం అన్నమాట. మా చిన్నప్పుడంతా మేము సమ్మర్ హాలిడేస్కి తిరుపతి వెళ్ళేవాళ్ళం. కంపల్సరీగా తిరుపతి ట్రిప్ ఉండేదన్నమాట. అది కూడా ఆల్మోస్ట్ 1 వీక్ స్టే చేసేవాళ్ళము. అండ్ ఎక్కువగా నడిచే తీసుకొని వెళ్ళేవాళ్ళం అన్నమాట. స్టెప్స్ అన్నీ కూడా అంత చిన్నప్పుడు మేము అంత నడిచి వెళ్ళేవాళ్ళము. అదంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో తిరుపతి అనేసరికి అండ్ వెంకటేశ్వర స్వామి అనేసరికి మా అందరికీ చాలా ఇష్టము. ఆ తిరుపతి మెమరీస్, మా చిన్నప్పటి మెమరీస్ అయితే మాతో ఎప్పుడూ అలాగే ఉంటాయి. తిరుపతి మేము మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళేవాళ్ళము. అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మోస్ట్లీ ఆ కొండపైకి ఎక్కుతున్నంతసేపు ఆ స్టెప్స్ అవన్నీ అన్నమాట చాలా బాగా ఫన్ ఉండేది. అందరూ బాగానే వెళ్ళేవాళ్ళు. మోస్ట్ ట్రబ్లింగ్ కిడ్ అయితే నేనే అన్నమాట, కాళ్ళు నొప్పులు అని. అక్క వాళ్ళ ఇంట్లో చెక్క ఉయ్యాలు ఉంటుంది, ఇది నా ఫేవరెట్ ఉయ్యాలన్నమాట. కౌశి ఏది తారం చూస్తానన్నాడంట. అక్క వాళ్ళ డాగ్ తారా ఇది. అసలు బావగారిని చూసేసరికి ఓ ఎగిరేస్తూ ఉంది. అక్క వాళ్ళ ఊరు నుంచి ఈవినింగ్ మేము భీమవరం వెళ్ళాము. భీమవరంలో నాకు కొంచెం షాపింగ్ ఉంది అందుకని వెళ్ళాము. శిల్పా సిల్వర్స్ అని చాలామందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, భీమవరం వాళ్ళందరికీ. సో నేను ఆ సిల్వర్ షాప్కి వెళ్తూ ఉన్నానన్నమాట. మేము వెళ్ళిన టైంలో భీమవరంలో ఎగ్జిబిషన్ ఉంది, శారీస్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. సో అక్కడ కూడా షాపింగ్ చూసుకొని అప్పుడు శిల్పా సిల్వర్స్కి వెళ్ళాము. శిల్పా సిల్వర్స్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేనైతే వీడియో తీద్దామని అలా ఏం ప్లాన్ చేసుకోలేదు, బట్ ఆ కలెక్షన్ చూసిన తర్వాత అన్నీ మీకు కూడా చూపించాలనిపించింది. సో నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసానన్నమాట. యాంటిక్ సిల్వర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ దేవుడి విగ్రహాలు, అన్నీ యాంటిక్ స్టైల్ అన్నమాట. కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. యాంటిక్ సిల్వర్ ఐటమ్సే కాదు, నార్మల్ సిల్వర్ ఐటమ్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇది యాంటిక్ అష్టలక్ష్మి చెంబు. అసలు దాని మీద ఉన్న కార్వింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అష్టలక్ష్మిలో అయితే కార్వింగ్ భలే వచ్చింది, బట్ వెయిట్ కూడా మీకు యాంటిక్ అనేసరికి వెయిట్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంది. యాంటిక్ ఫ్లవర్ వాజ్ ఇది. ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ యాంటిక్ స్టైల్లో కార్వింగ్ అసలు చాలా బాగుంది, అందుకే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అన్నమాట. మేకింగ్ ఛార్జెస్ అవి కూడా మీకు యాంటిక్ స్టైల్ వెయిట్ అండ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహం చూశాను, వెయిట్ ఎలా ఉంటుంది అంటే వెయిట్ చూపించారన్నమాట. సో వెయిట్ చూడండి, నియర్లీ 1/2 kg వస్తుందన్నమాట లక్ష్మీదేవి విగ్రహం.
అప్స్టేర్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది, వెళ్ళి చూడమని చెప్పారన్నమాట. సో అక్కడ మీకు కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ సిల్వర్ అనే కాకుండా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఈ టాంజోర్ పెయింటింగ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట పైన అన్నీ. సో అవన్నీ చూస్తూ ఉన్నాను. సో అది కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీశాను పైనంతా. ఇది ఇది దేవుడి మందిరం ఎలా అవుతుందండి కాస్ట్? పూజా మందిరం కూడా భలే ఉంది. జనరల్గా కాస్ట్ తెలుసుకుందామని అడిగానమాట. అబౌట్ 2 lakhs అలా ఉంటుంది అని చెప్పారనమాట. అప్రాక్సిమేట్గా చెప్పారు. ఎక్కడ వెళ్ళినా కార్స్ కనిపిస్తే నా దృష్టి కూడా కార్స్ మీదకి వెళ్ళిపోద్ది. సో కౌశల్ ఇష్టం నాకు కూడా ఇష్టమైపోతూ ఉంటుంది అన్నమాట. జనరల్గా ఏ మెటల్లో కనిపించినా చూసి వస్తాను. సో సిల్వర్ కార్స్ కూడా ఉన్నాయి అండ్ డిన్నర్ సెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. సో అన్నీ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ప్రతీది అయితే అన్నీ డిఫరెంట్గా అనిపించాయి. సో అన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసి యాడ్ చేస్తూ ఉన్నాను. కొబ్బరి బోండాలు అండ్ అరటి గెలలాగా అన్నమాట. సిల్వర్లో ఇంత వెరైటీ ఉంటుందని నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగ అరటి గెల అండ్ కొబ్బరి బోండాలు.
నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అక్కన్ని బిల్ చేయిస్తూ ఉంది ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి అని అనుకున్నాం అన్నమాట ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ టు 1 కేజీ అలా పడుతుంది అనుకుంటా ఈ ప్లేట్స్ నేను తీసుకోలేదు జస్ట్ చూస్తూ ఉన్నాను అన్నమాట నేను ఈ బౌల్ తీసుకున్నాను ఇది ఇక్కడికి తీసుకొని వచ్చాను అది దివాళీకి పెట్టాను సో ఆ వీడియో క్లిప్పింగ్ అది కూడా యాడ్ చేశాను అండ్ ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కూడా హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను అండ్ మీకు నా ఛానల్ నచ్చితే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.